తమిళనాడులో కల్తీ సారా ఘటన పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. స్టాలిన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు బీజేపీ పిలుపునిచ్చింది. మరోవైపు తమిళ నటుడు విజయ్ కూడా బాధితులను పరామర్శించారు. తమిళనాడు కళ్లకురుచి కల్తీ సారా కేసులో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు కల్తీ సారాకు 38 మంది చనిపోయారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 100 మందిలో మరో 30 మందికి పైగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కళ్లకురుచి కల్తీసారా ఘటన తమిళనాడులో రాజకీయంగా దుమారాన్ని రేపుతోంది. ఘటనను తీవ్రంగా పరిగణించిన తమిళనాడు ప్రభుత్వం జిల్లా కలెక్టర్, ఎస్పీలను బదిలీ చేసింది. బాధ్యులైన మరికొంతమంది అధికారులను సస్పెండ్ చేశారు. ఘటనపై సిబిసిఐడి విచారణకు ఆదేశించారు సీఎం స్టాలిన్. అలాగే మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం 10 లక్షల పరిహారం ప్రకటించింది. మంత్రి ఉదయనిధి స్టాలిన్ బాధిత కుటుంబాలను ఓదార్చి వారికి చెక్లు అందజేశారు. పలువురు నేతలు బాధితుల్ని పరామర్శించారు. కల్తీసారా ఘటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శించాయి. డిఎంకే సర్కారుకు జవాబుదారీతనం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి రిజైన్ చేయాలని ఆ పార్టీ ప్రెసిడెంట్ అన్నామలై డిమాండ్ చేశారు. కరుణాపురంలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. రేపు 22న రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. మరోవైపు తమిళగ వెట్రికలగం పార్టీ అధినేత నటుడు విజయ్ ఆసుపత్రుల్లో బాధితుల్ని పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆందోళన పడవద్దని, అందరూ అండగా ఉంటామని విజయ్ భరోసా ఇచ్చారు. కల్తీసారా తయారు చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రాథమిక నివేదిక ప్రకారం లెథల్, మెథనాల్ అధిక మోతాదులో ఉన్నట్లుగా గుర్తించారు. మరోవైపు అధికారులు ముందుగా స్పందించి ఉంటే ఈ స్థాయి దారుణం జరిగేది కాదని స్థానికులు అంటున్నారు.